వెల్కమ్ టు టీ సెట్ దిస్ ఈస్ ఈశ్వర్ కుమార్ ఈ వీడియోలో మనం జనరల్ నాలెడ్జ్లో భాగమైనటువంటి కంట్రీస్ క్యాపిటల్స్ కరెన్సీల గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం సో ఒక దేశం ఆ దేశం యొక్క రాజధాని అదేవిధంగా దానితో పాటు ఆ దేశంలో ఉన్నటువంటి వాడకలో ఉన్నటువంటి కరెన్సీ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే మన భారతదేశం ఇండియా తీసుకుంటే ఇండియా యొక్క క్యాపిటల్ న్యూఢిల్లీ సో భారతదేశంలో యూస్ చేస్తున్నటువంటి కరెన్సీ వచ్చేసి ఇండియన్ రూపీ ఐఎన్ఆర్ అంటాం ఇండియన్ రూపీని మనం కరెన్సీగా చలవణిలో ఉంచాం సో అట్లా ఆ విధంగా అవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకోబోతున్నాం సో ముందుగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఆసియా ఖండంలో సో తూర్పు ఆసియా భాగంలో ఉన్నటువంటి దేశాల గురించి మనం చూద్దాం సో ఈస్టర్న్ ఏషియా మ్యాప్ అయితే ఇక్కడ ఉంది చూడవచ్చు మీరు సో దీనిలో చూసుకున్నట్లయితే ముందుగా రష్యా సో రష్యా దేశంలో రష్యా దేశంలో రష్యా యొక్క క్యాపిటల్ చూసుకున్నట్లయితే మాస్కో అనేటువంటి నగరం క్యాపిటల్గా ఉంది మరి రష్యా దేశంలో యూస్ చేసేటువంటి కరెన్సీ తీసుకున్నట్లయితే రష్యన్ రబిల్ రష్యన్ రబిల్గా కరెన్సీ అయితే ఉంది మీరు చూడవచ్చు ఇక్కడ సో మాస్కో రష్యన్ రబిల్ ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయవచ్చు సో రష్యా కరెన్సీ రష్యన్ రబుల్ క్యాపిటల్ వచ్చి మాస్కో నగరం దాని తర్వాత ఇంకొక దేశం మంగోలియా అనేటువంటి ఒక దేశం ఉంది మరి మంగోలియా యొక్క క్యాపిటల్ చూసుకున్నట్లయితే ఉలన్ బాతార్ అనేటువంటిది ఉలన్ బాతార్ ఆ దేశానికి రాజధానిగా ఉండడం జరిగింది మరి ఆ దేశం యొక్క కరెన్సీ మనం చూసుకున్నట్లయితే మంగోలియన్ టొగరోగ్ సో పేరులోనే ఉంది సో ఇండియన్ రూపీ లెక్క మంగోలియా క్యాప్ కరెన్సీ వచ్చి మంగోలియన్ టొగ రోగ్ ఉంది సో దాన్ని ఇట్లాంటి యూజీగా మనం ఫైండ్ అవుట్ చేయవచ్చు దాని తర్వాత చూసుకున్నట్లయితే చైనా దేశం చైనా దేశం యొక్క క్యాపిటల్ చూసుకున్నట్లయితే బీజింగ్ నగరం సో బీజింగ్ గతంలో ఆ బీజింగ్ని పీకింగ్ అనేటువంటి పేరుతో పిలిచేవాళ్ళు సో వరల్డ్ నేమ్ ఆఫ్ ఓల్డ్ నేమ్ ఆఫ్ పాత పేరు బీజింగ్కి పీకింగ్ సో పీకింగ్ యాజ్ క నౌ ఇట్ యాజ్ రీనేమ్డ్ యాజ్ బీజింగ్ సో కరెన్సీ చూసుకున్నట్లయితే రెనిమింబి రెన్మిన్బి లేదా యువాన్ అని పిలుస్తూ ఉంటాం రెండు కూడా ఆ దేశం యొక్క కరెన్సీలు తర్వాత తైవాన్ అనేటువంటి ఒక దేశం సో ఆ వారికి రాజధాని తైపై అనేటువంటి ప్లేస్ సో తైవాన్ తైపై సో టీతోలో ఉంది కూడా టిఏఐ తై టీఏఐ సో అట్లా గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది కొన్ని కామన్గా ఉంటాయి తైవాన్ తైపై స్పెల్లింగ్ సిమిలర్గా ఉంది కరెన్సీ చూసుకుంటే న్యూ తైవాన్ డాలర్ సో ఇట్లాంటివి ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయవచ్చు ఓకే దాని తర్వాత ఇంకొక దేశం నార్త్ కొరియా అనేటువంటి ఒక దేశం క్యాపిటల్ వచ్చి గ్యాంగ్ క్యాపిటల్ వచ్చి ప్యోన్ గ్యాంగ్ సో వారి యొక్క కరెన్సీ చూసుకున్నట్లయితే వాన్ డబ్ల్యుఓఎన్ వాన్ అనేటువంటిది కరెన్సీ ఉంది దాని తర్వాత నార్త్ కొరియా అయిపోయింది సౌత్ కొరియా సౌత్ కొరియా క్యాపిటల్ వచ్చి సియాల్ సో సౌత్లో సౌత్ కొరియా సియాల్ సో ఇక్కడ సేమ్ ఎస్ ఇక్కడ సేమ్ ఎస్ అయితే ఉంది బట్ కరెన్సీ మాత్రం రెండు దేశాలకు నార్త్ కొరియాకు సౌత్ కొరియాకు కరెన్సీ సిమిలర్ అదే వోన్ సో రెండిటి కూడా వోన్ గతంలో చూసుకున్నట్లయితే ఈ కొరియా అంతా కూడా నార్త్ కొరియా సౌత్ కొరియా రెండు కూడా ఒకే దేశంగా ఉండేటు ఉన్నటువంటివి బట్ దాని తర్వాత రెండు ప్రాంతాలు కూడా విడిపోవడం జరిగింది సో కొరియా అంతా కూడా కొరియా అంతా కొరియా అనేటువంటి పిలిస్లో మొత్తం కూడా నార్త్ కొరియాగా సౌత్ కొరియాగా సో నార్త్ కొరియా ఏమో రష్యా సపోర్ట్ చేస్తూ ఉంది సౌత్ ఏమో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా సపోర్ట్ చేస్తూ ఉంది ఓకే సో ఈ విధంగా విడిపోవడం జరిగింది బట్ కరెన్సీ మాత్రం సిమ్ సేమ్ వర్న్ అనేటువంటి కరెన్సీ దాని తర్వాత ఇంకొక దేశం ఈస్ట్ ఏషియాలో ఇంపార్టెంట్ అయినటువంటి దేశం జపాన్ సో జపాన్ యొక్క రాజధాని టోక్యో టోక్యో సో వారి యొక్క కరెన్సీ చూసుకున్నట్లయితే ఎన్ అనేటువంటిది కరెన్సీగా ఉంది సో వెరీ ఇంపార్టెంట్ కరెన్సీస్ జపాన్ యొక్క క్యాపిటల్ కూడా ఇంపార్టెంటే జపాన్ యొక్క క్యాపిటల్ టోక్యో వారి యొక్క కరెన్సీ వచ్చి ఎన్ అనేటువంటి నెక్స్ట్ ఇంకొక పార్ట్ మనం చూసుకున్నట్లయితే సెంట్రల్ ఏషియా అండి సో మధ్య ఆసియా భాగం సెంట్రల్ ఏషియా మధ్య ఆసియాలో ఉన్నటువంటి దేశాలు మనం చూద్దాం ఒకటి ఒక దేశం తజకిస్తాన్ అనేటువంటి ఒక దేశం సో వారి యొక్క క్యాపిటల్ చూసుకున్నట్లయితే దుషాన్బే అనేటువంటిది క్యాపిటల్ కరెన్సీ ఏమో సోమోనియా కరెన్సీ ఏమో సోమోని సోమోని అనేటువంటిది సో తజికిస్తాన్ యొక్క కరెన్సీ సోమోని దాని తర్వాత ఇంకొక దేశం కిర్జిస్తాన్ కిర్జిస్తాన్ సో సెంట్రల్ ఏషియాలో అన్ని ఇస్తాన్ కంట్రీస్ ఉంటాయి లైక్ తజికిస్తాన్ అని కిర్జిస్తాన్ అని కజికిస్తాన్ అని ఉజ్బెకిస్తాన్ అని తర్క్మెనిస్తాన్ అని ఈ విధంగా అన్ని ఇస్తాన్ కంట్రీస్ ఉంటాయి సెంట్రల్ ఏషియాలో సో వాటి చూద్దాం చూస్తూ ఉన్నాం కిర్జిస్తాన్ యొక్క క్యాపిటల్ ఏమో బైష్కెక్ సో బైష్కెక్ సో వారి కరెన్సీ చూసుకున్నట్లయితే కిర్జిస్తానీ సోమ్ అండి కిర్జిస్తానీ సోమ్ సో రెండు సిమిలర్గా ఇక్కడ ఉన్నాయి సో ఇట్లాంటివి మనం ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయవచ్చు దాని తర్వాత ఇంకొక దేశం కజికిస్తాన్ అనేటువంటి ఒక దేశం వీరి యొక్క క్యాపిటల్ వచ్చి నూర్ సుల్తాన్ నూర్ సుల్తాన్ క్యాపిటల్గా ఉంది సో వారి యొక్క కరెన్సీ చూసుకున్నట్లయితే తెంజీ సో తెంజి అనేటువంటిది కరెన్సీగా ఉంది దాని తర్వాత ఇంకొక దేశం ఉజ్బెకిస్తాన్ అనేటువంటి ఒక దేశం వెరీ ఇంపార్టెంట్ ఉజ్బెకిస్తాన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సో వీరి యొక్క క్యాపిటల్ తాష్కంఠాష్కంట్ సో కరెన్సీ ఉజ్బెకిస్తాన్ సోమ్ పైన కిర్జిస్తాన్ కరెన్సీ కిర్ సోమ్ ఉజ్బెకిస్తాన్ కరెన్సీ ఉజ్బెకిస్తాన్ సోమ్ ఓకేనా సో నెక్స్ట్ అంశం తాజ్కంఠ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ ఎందుకు అంటే తాజ్ఖండ్ పేరు పైన తాస్కండ్ డిక్లరేషన్ అనేటువంటిది జరిగింది అండి సో ఇక్కడ తాస్ఖండ్ డిక్లరేషన్ అనేటువంటిది జరిగింది సో దానిలో ఆ తాస్కండ్ అనేటువంటి ప్లేస్కి లాల్ బహదూర్ శాస్త్రి గారు భారతదేశం యొక్క రెండవ ప్రధానమంత్రి ఎల్బి శాస్త్రి గారు లాల్ బహదూర్ శాస్త్రి గారు వెళ్ళారు వెళ్ళిన తర్వాత ఆయన హార్ట్ స్టోక్తో మరణించడం జరిగింది సో అట్లా ఈ తాస్కాండ్ అనేటువంటి ప్లేస్ మనకి మనుగడ ఎప్పటికీ కూడా మనుగడలో కనిపిస్తూ ఉన్నది నెక్స్ట్ అంశం పన్నెండవది దేశం తొర్క్ సో దీని యొక్క క్యాపిటల్ చూసుకుంటే ఆష్గాభట్ ఆష్గాభట్ వీళ్ళ కరెన్సీ మాత్రం తొర్క్ మనాత్ సో దేశాల పేరు ఉంది కాబట్టి మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయవచ్చు ఇవి సెంట్రల్ ఏషియాలో ఉన్నటువంటి కంట్రీస్ దాని తర్వాత కంట్రీస్ చూసుకున్నట్లయితే సౌత్ ఏషియా అండి దక్షిణ ఆసియాలో ఉన్నటువంటి దేశాలు చూస్తే ఇక్కడ నేపాల్ ఉంది సో దక్షిణ ఆసియాలో ఉన్నటువంటి దేశాలు ఇవన్నీ కూడా ఎనిమిది దేశాలు మనకైతే కనిపిస్తూ ఉంది సో ఒకటి ఇక్కడ ఉన్నటువంటి నేపాల్ సో నేపాల్ యొక్క రాజధాని కాత్మండ్ నగరం సో కాత్మండ్ నెక్స్ట్ వీళ్ళ యొక్క కరెన్సీ నేపాలీస్ రూపీ అండి సో ఇండియన్ రూపీ లాగా నేపాలీస్ రూపీ అనేటువంటిది ఉంటుంది సో ఇండియన్ రూపీ ఇండియాకి ఇండియన్ రూపీ నేపాల్కి నేపాల్ రూపీ పాకిస్తాన్కి పాకిస్తాన్ రూపీ శ్రీలంకకి శ్రీలంక రూపీ ఓకేనా సో సౌత్ ఏషియాలో ఎక్కువగా మనకి రూపీ కరెన్సీలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి నెక్స్ట్ చూస్తే భూటాన్ దేశం క్యాపిటల్ వచ్చి తింపు వాళ్ళ యొక్క కరెన్సీ చూసుకున్నట్లయితే నగల్ త్రన్ నగల్ అనేటువంటి వాళ్ళ యొక్క కరెన్సీ నెక్స్ట్ ఇండియా సో మనందరికీ తెలుసు ఇండియా క్యాపిటల్ న్యూఢిల్లీ లేదంటే ఇంకొక విధంగా మనం చెప్పుకోవచ్చు నేషనల్ క్యాపిటల్ రీజియన్ ఎన్సీఆర్ అని కూడా చెప్తూ ఉంటాం ఓకేనా సో న్యూఢిల్లీ ఈజ్ అ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అస్ వెల్ అస్ న్యూఢిల్లీ ఈజ్ అార్ట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ రీజియన్ ఎన్సీఆర్గా చెప్తాం సో ఇండియా యొక్క కరెన్సీ తీసుకున్నట్లయితే ఇండియన్ రూపీ ఐఎన్ఆర్ కోడ్ మనం కూడా యూస్ చేస్తుంటాం ఐఎన్ఆర్ ఇండియన్ రూపీ నెక్స్ట్ ఇంకొక దేశం సౌత్ ఏషియా దేశం బంగ్లాదేశ్ సో బంగ్లాదేశ్ యొక్క క్యాపిటల్ ఢాకా ఢాకా యొక్క బంగ్లాదేశ్ యొక్క క్యాపిటల్ ఢాకా ఢాకాలో యూస్ చేసే కరెన్సీ ఠాకా ఓకేనా సిమిలర్ ప్రొనౌన్సియేషన్ వస్తూ ఉంటాయి సో బంగ్లాదేశ్ ఢాకా కరెన్సీ ఠాకా ఢాకా ఠాకా ఇక్కడ ధ అక్కడ ఠా ఓకే ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయవచ్చు నెక్స్ట్ పాకిస్తాన్ పొరుగు దేశం సో క్యాపిటల్ ఇస్లామాబాద్ వారి కరెన్సీ పాకిస్తానీ రూపీ సో ఫైండ్ అవుట్ చేయవచ్చు సో పాకిస్తాన్లో ఉన్న కరెన్సీ పాకిస్తానీ రూపీ ఇండియాలో ఉన్న కరెన్సీ ఇండియన్ రూపీ శ్రీలంకలో ఉన్న కరెన్సీ శ్రీలంకన్ రూపీ సో ఆఫ్ఘనిస్తాన్లో చూసుకుంటే క్యాపిటల్ కాబుల్ సో వారి యొక్క కరెన్సీ ఆఫ్ఘాన్ అఫ్ఘానీ ఆఫ్ఘాన్ ఆఫ్ఘాని పేర్లోనే ఉంది కాబట్టి వీ కెన్ ఈజీలీ రిమెంబర్ ఇట్ నెక్స్ట్ శ్రీలంక చూసుకున్నట్లయితే ఇక్కడ క్యాపిటల్స్ చూసుకుంటే శ్రీలంకలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ జుడిషియల్ క్యాపిటల్ ఉంటుంది కొలంబో అది సో కొలంబో ఈజే ఎగ్జిక్యూటివ్ అండ్ జుడిషియల్ క్యాపిటల్ దాని తర్వాత లెజిస్లేటివ్ క్యాపిటల్ కూడా ఉంటుంది సో దాని పేరే శ్రీ జయవర్ధనేపూర కొట్టె శ్రీ జయవర్ధనేపూర కొట్టె అనేటువంటిది శ్రీలంక దేశానికి లెజిస్లేటివ్ క్యాపిటల్ ఓకేనా సో ఇదే కాన్సెప్ట్ని భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయాలి అనేటువంటి ఒక ఆలోచన చేసింది ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే అమరావతి అనేటువంటి ప్రాంతాన్ని లెజిస్లేటివ్ క్యాపిటల్ గాను విశాఖపట్నం అనేటువంటి ప్రాంతాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గాను కర్నూలు అనేటువంటి ప్రాంతాన్ని కర్నూలు అనేటువంటి ప్రాంతాన్ని జుడిషియల్ క్యాపిటల్ గాను వారు అప్పుడు గత దానికి సంబంధించిన బిల్లు కూడా ప్రవేశపెట్టడం జరిగింది బట్ ఫైనల్గా దానికి సంబంధించి ఈ యొక్క లీగల్ డిస్ప్యూట్స్ రావడంతో ఆ అయితే వారు వెనక్కి తీసుకున్నారు గత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గత ప్రభుత్వం ఇదే కాన్సెప్ట్ ఇంప్లిమెంట్ చేయాలని ఆలోచన చేశారు నెక్స్ట్ సో వారి కరెన్సీ చూసుకుంటే శ్రీలంకన్ రూపీ దాని తర్వాత మాల్దీవ్స్ దేశం యొక్క కరెన్సీ మలి అండ్ వారి యొక్క కరెన్సీ వారి క్యాపిటల్ క్యాపిటల్ మలి వారి యొక్క కరెన్సీ తీసుకుంటే మాల్దీవియన్ రూఫియాన్ మాల్దీవియన్ రూఫియా ఓకే సో సిమిలర్ టు రూపీ సిమ్ సిమిలర్గా ప్రొనౌన్స్ అవుతూ ఉంది రూఫియా సిమిలర్ టు రూపీ ప్రొనౌన్సేషన్ ఇక్కడ వస్తూ ఉంది రైట్ సో మాల్దీవియన్ రూఫియా నెక్స్ట్ ఇంకొక దేశం చూద్దాం సౌత్ ఈస్ట్ ఏషియా అండి సౌత్ ఈస్ట్ ఏషియా సో సౌత్ ఈస్ట్ ఏషియాలో ఈ పార్ట్లో ఉన్నటువంటి కంట్రీస్ చూసుకున్నట్లయితే ఇక్కడ మయన్మార్ సో మయన్మార్ యొక్క క్యాపిటల్ నైపియ్ సో నైపియావ్ అనేటువంటిది క్యాపిటల్గా ఉంది వారి యొక్క కరెన్సీ మనం చూసుకుంటే క్యాత్ అనేటువంటిది క్యాత్ క్యాత్ ఈజ్ ద కరెన్సీ ఫర్ మయన్మార్ నెక్స్ట్ ఇంకొక దేశం థాయ్లాండ్ మన అందరూ ఫేమస్ థాయ్లాండ్ థాయిమా మసాజ్ అని చెప్పేసి వింటూ ఉన్నాం బ్యాంకాక్ ఎక్కువగా హనీమూన్ ట్రిప్స్కి వెళ్తూ ఉంటారు సో థాయిలాండ్ యొక్క క్యాపిటల్ బ్యాంకాక్ అక్కడ ఉన్నటువంటి కరెన్సీ భాత్ కరెన్సీ వచ్చేసి భాత్ అనేటువంటిది కరెన్సీ ఆ దేశంలో ఉంది నెక్స్ట్ ఇంకొక దేశం లావోస్ అనేటువంటి దేశం సో వీరికి క్యాపిటల్గా వియత్తననే సో వియంతనే అనేటువంటిది క్యాపిటల్గా ఉంది సో కరెన్సీ ఏమో కిప్ అనేటువంటిది కరెన్సీ కిప్ ఇస్ ద కరెన్సీ ఫర్ లావోస్ ఓకే నెక్స్ట్ ఇంకొక దేశం వియత్నం అనేటువంటి దేశం ఇది కూడా సౌత్ ఈస్ట్ ఏషియాలో భాగంగా ఉన్నటువంటి దేశం సో క్యాపిటల్ ఏమో హనాయ్ అనేటువంటిది క్యాపిటల్గా ఉంది మరి ఆ దేశం యొక్క కరెన్సీ ఏమో డాంగ్ అనేటువంటి కరెన్సీ ఉంది నెక్స్ట్ కంబోడియా అంటాం కంబోడియా సో వెరీ ఇంపార్టెంట్ కంట్రీ వెరీ ఇంపార్టెంట్ సో కంబోడియా యొక్క క్యాపిటల్ చూసుకుంటే ఫోనమ్ ఫెన్ ఫోనం ఫెన్ వచ్చేసి ఆ దేశం యొక్క క్యాపిటల్ ఆ దేశంలో ఉన్నటువంటి చలామణిలో ఉన్నటువంటి కరెన్సీ చూసుకుంటే కంబోడియన్ రియాల్ సో సేమ్ ఇక్కడ మాత్రం సిమిలర్ ఉంది కంబోడియన్ కంబోడియన్ రియాల్ ఓకే సో కంబోడియా క్యాపిటల్ ఫన్ ఫెన్ ఫన్ ఫెన్ అండ్ కంబోడియన్ రియల్ ఇస్ ద కరెన్సీ ఫోర్ కంబోడియా కంట్రీ నెక్స్ట్ ఇంకొక పార్ట్ చూస్తే ఇదే సౌత్ ఏషియాలోనే ఇంకా కొన్ని కంట్రీస్ ఉన్నాయి అవి మలేషియా సో తరచుగా వింటూ ఉన్నాం సో మలేషియా క్యాపిటల్ ఏమో కౌలాలంపూర్ క్యాపిటల్ సో కరెన్సీ ఏమో రింగిట్ రింగిట్ ఈస్ ద కరెన్సీ నెక్స్ట్ ఇంకొక దేశం సింగపూర్ అనేటువంటి ఒక దేశం క్యాపిటల్ సింగపూరే సింగపూర్ దేశము క్యాపిటల్ కూడా సింగపూరే అక్కడ ఉన్నటువంటి కరెన్సీ సింగపూర్ డాలర్స్ చాలామంది కూడా వెళ్తూ ఉంటారు కదా ఎక్కువ సింగపూర్ కరెన్సీ వాల్యూ ఎక్కువ అని చెప్పేసి వెళ్తూ ఉంటారు సో సింగపూర్ కంట్రీ సింగపూర్ క్యాపిటల్ అండ్ కరెన్సీ సింగపూర్ డాలర్ సో ఇట్లా ఇట్లాంటివి సింపుల్గా కామన్గా ఉండే ఇస్తే ఎగ్జామ్స్లో చాలా మజా ఉంటుంది నెక్స్ట్ ఇంకొక దేశం బ్రొనాయ్ అనేటువంటి ఒక దేశం క్యాపిటల్ ఏమో బందార్ సేరీ ఆ బెగవాన్ సేమ్ సిమ్లర్ సో బ్రోనాయ్ కూడా సిమిలర్ ఉంది బ్రోనయ్ డాలర్ సింగపూర్కి డాలర్ సింగపూర్కి సింగపూర్ సింగపూర్ డాలర్ బ్రోనాయ్కి బందార్ సేరీ బగవాన్ అండ్ బ్రోనయ్ డాలర్ సో కరెన్సీ బ్రోనాయ్ అండి నెక్స్ట్ ఇండోనేషియా క్యాపిటల్ వచ్చి ఇక్కడ జాగ్రత్త ఉంది సో ఇండోనేషియా ఇటీవల ఒక చట్టము చేసుకున్నారు ఏ చట్టము చేశారంటే ఇండోనేషియా దేశంలో ఆల్రెడీ జాగ్రత్త అనేటువంటిది క్యాపిటల్ ఏదైతే ఉందో దాన్ని మార్చి న్యూ సంతారాగా మార్చారండి ఓకేనా సో ఇప్పుడు ఎక మీదట ఇండోనేషియా యొక్క రాజధాని న్యూ సంతారాగా ఉండబోతూ ఉంది న్యూ సంతారా ఓకే సో న్యూ సంతారాగా ఉండబోతూ ఉంది సో ఇక మీదట మీకు వరల్డ్ బుక్స్లో జాగ్రత్త ఉంటుంది ఇవి అది కూడా క్యాపిటలే బట్ ఇంకొక క్యాపిటల్ని వారు డెవలప్ చేస్తూ ఉన్నారు ఆ క్యాపిటల్ పేరు న్యూ సంతార్ అనేటువంటి క్యాపిటల్ మరి ఎందుకు ఇండోనేషియా న్యూ సంతార్ అనేటువంటి ప్రాంతాన్ని క్యాపిటల్గా డెవలప్ చేస్తూ ఉన్నారు అంటే ముందుగా వాటి యొక్క జోగ్రఫీ లొకేషన్ చూద్దాం సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇండోనేషియా అని అనుకుంటే ఇండోనేషియా అని అనుకుంటే అంతకుముందు జగర్త అనేటువంటి ఒక ప్లేస్ ఇండోనేషియాలో ఈ ప్రాంతంలో ఉండేది అంటే బీచ్ ఏరియా అన్నట్టు ఇప్పుడు మనకి లైక్ ఇండియాకి ముంబై అట్లా బీచ్ ఏరియా ఉందో అట్లా జగర్త అనేటువంటిది బీచ్ ఏరియా అండి ఇండోనేషియా దేశంలో సో ఇటీవల ఈ క్లైమేట్ చేంజ్ వలన సో వాతావరణ మార్పు వలన సముద్రం యొక్క నీటి మట్టం అనేటువంటిది పెరుగుతూ వస్తూ ఉంది సో సముద్రం యొక్క నీటి మట్టం అనేటువంటిది పెరగడం ద్వారా ఈ జగర్త్ అనేటువంటి దేశము నీళ్ళల్లో మునిగిపోతూ ఉన్నది సో రాబోయేటువంటి వంద రెండు వందల సంవత్సరాలలో పూర్తిగా జగర్త అనేటువంటి దేశం జగర్త అనేటువంటి నగరం నీటిలో మునిగిపోవడానికి పాసిబిలిటీ ఉన్నటువంటి నగరం అనమాట సో అందుకోసమే ఇండోనేషియా దేశం ఏం చేస్తుంది అంటే జగర్త అనేటువంటి ప్రాంతాన్ని క్యాపిటల్గా తీసివేసి న్యూసాంతరా అనేటువంటి ప్లేస్ని క్యాపిటల్గా వాళ్ళు డెసిగ్నేట్ చేసుకున్నారు మరి న్యూసాంతర్ అనేటువంటిది సెంటర్లో ఉంటుంది సో ఇండోనేషియాకి మధ్య భాగంలో సంతర్ అనేటువంటి నగరం ఉంటుంది సో అది మెయిన్ రీజన్ సో జాగ్రత్త మునిగిపోయినా కానీ అంతరం మునుగటానికి ఇంకా చాలా టైం పడుతుంది ఐదు వందల సంవత్సరాలు వయసు సంవత్సరాలు పడుతుంది ఈ లోపు మనం క్లైమేట్ పొల్యూషన్ లేకుండా చేసుకుంటే ఆ మునిగేటువంటి కార్యక్రమం తగ్గుతుంది ఈవెన్ మన భారతదేశంలో ముంబై నగరం కూడా నీటిలో మునగడానికి సో నగరం కూడా పూర్తిగా సముద్రంలో మురగటానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నటువంటి స్కోప్ అయితే మనకు భారతదేశంలో కనిపిస్తూ ఉంది మెయిన్ రీజన్ ఇంక్రీజ్ ఆఫ్ ద సీ లెవెల్ సీ లెవెల్ ఎందుకు పెరుగుతుంది పొల్యూషన్ పెరగటం వలన పొల్యూషన్ ఎందుకు పెరుగుతూ ఉంది ఎక్కువ ఇండస్ట్రీస్ ఆ యొక్క హార్మ్ఫుల్ గ్యాసెస్ని ఎమిట్ చేయటం వలన ఎక్కువ వెహికల్స్ని మనం యూస్ చేయడం వలన ట్రాన్ ట్రాన్స్పోర్టేషన్ ట్రాన్స్పోర్టేషన్ సెక్టర్ పెరగటం వలన పొల్యూషన్ లెవెల్స్ పెరుగుతూ ఉన్నాయి పొల్యూషన్ వల్ల సీ లెవెల్ పెరుగుతూ ఉంది దాంతోపాటు గ్లోబల్ టెంపరేచర్స్ కూడా పెరుగుతూ ఉన్నాయి అన్నట్టు నెక్స్ట్ అంశం ఇంకొక దేశం ఈస్ట్ టైమార్ అనేటువంటి దేశం సో క్యాపిటల్ ఏమో ఢిల్లీ సో వీరి యొక్క కరెన్సీ యునైటెడ్ స్టేట్స్ డాలర్ అండి సో అమెరికాకి ఏదైతే కరెన్సీ ఉందో యూఎస్ డాలర్స్ ఏదైతే ఉందో సేమ్ అదే వీళ్ళు ఈస్ట్ టైమర్ దేశం కూడా అదే కరెన్సీని యూస్ చేస్తూ ఉన్నారు నెక్స్ట్ ఇంకొక దేశం ఫిలిప్పైన్స్ అనేటువంటి ఒక దేశం వీరి యొక్క క్యాపిటల్ మనీలా వీరి యొక్క క్యాపిటల్ మనీలా సో వీరి యొక్క కరెన్సీ మాత్రము పీసో సో ఫిలిప్పైన్స్ క్యాపిటల్ మనీలా కరెన్సీ ఏమో పీసో ఓకే సో పీ ఇక్కడ ఉంది అక్కడ పీతో స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ అంశం సౌత్ వెస్ట్ ఏషియా అండి సౌత్లోనే వెస్ట్ ఏషియా ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఇది మనకి లైక్ మ్యాప్ అనుకుంటే దీంట్లో పాటు సౌత్ అంటే కిందకు వస్తుంది వెస్ట్ పార్ట్ అంటే ఈ పార్ట్ సో ఏషియా ఖండంలో ఈ పార్ట్లో ఉన్నటువంటి దేశాల గురించి మనం డిస్కషన్ చే చేయబోతూ ఉన్నాం సో అవి ఏవే దేశాలు ఉన్నాయంటే ఒకటి ఇరాన్ ఉంది సో ఇరాన్ యొక్క క్యాపిటల్ టెహరైన్ ఇరాన్ యొక్క కరెన్సీ ఇరానియన్ రియల్ అండి ఓకే సో ఇరానియన్ రియల్ పేరు సేమ్ అంతే ఉంది ఇరాక్కి బాగ్దాద్ క్యాపిటల్ వచ్చి ఇరాకీ దినార్ జోర్డాన్ యొక్క క్యాపిటల్ అమాన్ అండ్ కరెన్సీ ఏమో జోర్డానియన్ దినార్ జోర్డానియన్ దినార్ సో ఇజ్రాయెల్ చూస్తే జెరూసలేం క్యాపిటల్గా ఉంది కరెన్సీ మాత్రం ఇజ్రాయలీ షకల్ ఇజ్రాయలీ షకల్ అనేటువంటిది కరెన్సీగా ఉంది పాలస్తీనన్ సో వారి యొక్క క్యాపిటల్ వచ్చి రామల్లా సో రామల్లా కరెన్సీ ఇజ్రాయెల్ షేకల్ ఇంకొక అంశం ఏంటి అంటే ఇక్కడ యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో ఐక్యరాజ్య సమితి ఏదైతే ఉందో వారు మాత్రము పాలస్తీన్ అనేటువంటి ఒక ప్రాంతాన్ని దేశంగా గుర్తించలేదు ఓకే సో యుఎన్ఓ జాబితా ప్రకారము చూసుకుంటే పాలస్తీనా ఈజ్ నాట్ ఏ కంట్రీ బట్ కొన్ని దేశాలు అయితే రికగ్నైజ్ చేసినాయి పాలస్తీనా అనేటువంటి ఒక దేశం అని చెప్పేసి రికగ్నైజ్ చేసినాయి ఓకే సో దాని యొక్క పాలస్తీన్ యొక్క రాజధాని రామల్లా అండ్ కరెన్సీ ఏమో ఇజ్రాయెల్ షెకాల్ సో రెండిటి కూడా సేమ్ ఉంది నెక్స్ట్ సిరియా దేశము సో క్యాపిటల్ వచ్చి దామస్కస్ అండ్ వారి యొక్క కరెన్సీ తీసుకున్నట్లయితే సిరియన్ పౌండ్ అండి వారి యొక్క కరెన్సీ సిరియన్ పౌండ్ నెక్స్ట్ అంశం సౌత్ వెస్ట్ ఏషియాలోనే మిగిలినటువంటి కంట్రీస్ క్యాపిటల్ కంట్రీ వచ్చి తర్కియా క్యాపిటల్ వచ్చి అంకారా కరెన్సీ ఏమో తర్కీస్ లీరా కరెన్సీ ఏమో తర్కీష్ లీరా అండి సో టర్కీ మీకు అంటే లైక్ ఇటీవల కరెంట్ అఫైర్స్లో ఉన్నటువంటి అంశం ఏంటి అంటే ఈ టర్కీ అనేటువంటి కంట్రీ ఏదైతే ఉందో దాని యొక్క పేరుని మార్చారు సో తుర్కియా అనేటువంటి పేరుగా మార్చారండి టర్కీ దేశం యొక్క పేరు ఇటీవల మార్చారు కరెంట్ అఫైర్స్లో ఉంది ఏమని మార్చారు అంటే తుర్కియా టీఆర్ఐకేవైఏ తుర్కియాగా పేరు మార్చారు కారణం ఏంటి అంటే టర్కీ యొక్క టర్కీ దేశం యొక్క కల్చర్ అనేటువంటిది తుర్కియ కల్చర్ అందుకు ఆ దేశం యొక్క సంస్కృతిని ప్రతిబింబించే విధంగా ఆ దేశం యొక్క పేరులో మార్పు చేశారు సో తుర్కీ అనేటువంటి పేరు క్యాపిటల్ అంకారా కరెన్సీ టర్కిష్ లీరా నెక్స్ట్ సైప్రస్ నికోసియా అండ్ యూరో కరెన్సీ లెబనాన్ బైరూత్ అండ్ లెబనీస్ పౌండ్ అర్మేనియాకి ఎరవన్ అండ్ అర్మేనియన్ డ్రామ్ అర్మేనియన్ డ్రామ్ అజర్బైజాన్కి బాకు అండ్ అర మనత్ మనత్త సేమ్ ఉంది ఇక్కడ మాత్రం సేమ్ లెబనాన్కి లెబనాన్ పౌండు అర్మేనియాకి అర్మేనియన్ డ్రాము అజరబైజాన్కి అజరబైజానీ మనత్త సో ఇట్లాంటివి గుర్తుపెట్టుకోవచ్చు ఈజీగా ఇంక నెక్స్ట్ జార్జియాకి కూడా ఇంచుమించు పేరుతోనే ఉంది జార్జియన్ లరీ కరెన్స్ క్యాపిటల్ ఏమో జార్జి యొక్క క్యాపిటల్ ఏమో బ్లిస్సీ తిబ్బిలిసి అనుకోవచ్చు లేదా బిల్స్సీ సైలెంట్ చేస్తే అక్కడ మీకు బిల్సీగా కనిపిస్తూ ఉంది సో ఇవి క్యాపిటల్ ఏరియాస్ నెక్స్ట్ సౌత్ వెస్ట్ ఏషియాలోనే ఇంకా మిగిలినటువంటి దేశాలు సౌదీ అరేబియా క్యాపిటల్ రియాదు వారి యొక్క కరెన్సీ సౌదీ రియాల్ అండి సౌదీ రియాల్ సో సౌదీ అరేబియా క్యాపిటల్ రియాదు సర్ చూడవచ్చు సౌదీ అరేబియా క్యాపిటల్ రియాదు కరెన్సీ రియాలు సో ఇంచుమించుగా ఈ పేర్లు సేమ్ అయితే ఉన్నాయి చూడొచ్చు రియాలు రియాదు సౌదీ సౌదీ సో కామన్గా ఉంది సౌదీ రియాలు సౌదీ అరేబియా క్యాపిటల్ రియాదు నెక్స్ట్ ఖతార్ చూస్తే వెరీ ఇంపార్టెంట్ సో మనకి లైక్ ఎకానమీ మనం చదువుకునేటప్పుడు దోహా రౌండ్స్ లేదంటే ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ చదువుకునేటప్పుడు కూడా దోహా రౌండ్స్ కాన్ఫరెన్స్ అని వింటూ ఉంటా ఉన్నాం ఓకే ఎన్విరాన్మెంట్ అయినా ఎకానమీ అయినా కానీ దోహా రౌండ్స్ అనేటువంటి పదాన్ని వింటూ ఉన్నాం కదా సో అది దోహ ఖతార్ దేశానికి చెందినటువంటిది సో ఖతార్ దేశం యొక్క క్యాపిటల్ దోహ ఆ కరెన్సీ వచ్చి ఖతారి రియల్ సో కామన్ ఉంది ఇక్కడ కతారి ఖతార్ కతారి రియల్ నెక్స్ట్ యమన్ దేశం యమన్ యమాని రియల్ క్యాపిటల్ మాత్రం సనా నెక్స్ట్ ఒమన్ దాని తర్వాత ఒమన్ క్యాపిటల్ ఏమో మస్కట్ అండ్ ఒమాని రియాల్ ఏమో కరెన్సీగా ఉంది నెక్స్ట్ అంశం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యూఏ సో ఇది జనరల్గా అందరికి తెలుసు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వారి యొక్క క్యాపిటల్ అబుధాబీ ఎక్కువగా ఈ అబుధాబీలో ఇండియాకి సంబంధించినటువంటి ఫిలిం ఫెస్టివల్స్ జరుగుతూ ఉంటాయి ఇప్పుడు ఇండియాకి సంబంధించి సైమా అవార్డ్స్ ఉంటాయి ఇండియాలో అండ్ ఇండియాకి సంబంధించి ఇండస్ట్రీ వాళ్ళు ఇచ్చేటువంటి సైమా అవార్డ్స్ సైమా అవార్డ్స్ సో ఈ సైమా అవార్డ్స్ సంబంధించి ఎక్కువ ఈవెంట్స్ అన్నీ కూడా అబుదాబీలో జరుగుతుంటాయి సో అబుదాబీ ఈజ్ నథింగ్ గట్ ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆ దేశం యొక్క కరెన్సీ చూసుకున్నట్లయితే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ధీరమ్స్ అండి సో ధీరమ్స్ కరెన్సీ చాలామంది కూడా మన వాళ్ళు ఎక్కువగా ఆ ధీరమ్స్ కరెన్సీ కోసం దుబాయ్ వెళ్తూ ఉంటారు నెక్స్ట్ బహ్రైన్ మనామా అనేటువంటిది క్యాపిటల్గా ఉంది సో కరెన్సీ ఏమో బహ్రైని దినార్ అండి క్యాపిటల్ ఒక క కరెన్సీ బహ్రైని దినార్ నెక్స్ట్ కువైట్ వెరీ ఫేమస్ కువైట్ సో కువైట్ ఎక్కువ మంది పోతూ ఉంటారు కువైట్ యొక్క కరెన్సీ ఇండియాతో ఇండియాకి కువైట్కి కంపేర్ చేస్తే ఇంచుమించు నా మోస్ట్ ప్రాబబ్లీ మోస్ట్ ప్రాబబ్లీ వన్ కువైట్ దినార్ ఈజ్ ఈక్వల్ టు ఆల్మోస్ట్ టూ ఎయిటీ రూపీస్ అండి ఇంచుమించుగా అప్రాక్సిమేట్గా ఒక కువైట్ దినారుకి రెండు వందల ఎనభై రూపాయలు వస్తాయి సో వరల్డ్లోనే ప్రపంచంలోనే ఎక్కువగా వెయిటేజ్ ఉన్నటువంటి కరెన్సీ ఇండియాతో ఇండియా యొక్క రూపీతో కంపేర్ చేస్తే ఓకే ఇదొక అంశం కువైట్ దినార్ సిటీ కువైట్ సిటీ క్యాప్ కరెన్సీ కువైట్ దినార్ నెక్స్ట్ ఇంకొక దేశం యూరోప్లో ఉన్నటువంటి దేశాలు యూరోప్లో చూస్తే స్పెయిన్ క్యాపిటల్ మాద్రిద్ అండ్ కరెన్సీ యూరో ఈ యునైటెడ్ కింగ్డమ్ చూస్తే క్యాపిటల్ తెలుసు లండన్ కరెన్సీ ఏమో పౌండ్ స్టేర్లింగ్ ఇస్ ద కరెన్సీ ఫిన్లాండ్కి హెల్ సిన్కి యూరో కరెన్సీ నార్వేకి వోస్లో సేమ్ నార్వే ఉంది కరెన్సీ నార్వేజియన్ క్రోన్ నార్వేజియన్ క్రోన్ అనమాట సో లైక్ ఇప్పుడు మనకి ఈ నోబల్ అవార్డు ఏదైతే ఇస్తూ ఉంటారో నోబల్ ప్రైజెస్ అనేటువంటిది ఇస్తారో సో ఆ నోబల్ ప్రైజెస్ ఎవరైతే పొందుతారో వారికి షీడ్తో పాటు కొంత ప్ర క్యాష్ ప్రైజ్ కూడా ఇస్తారు కదా వాళ్ళకి ఇచ్చేటువంటి క్యాష్ ప్రైజ్ కరెన్సీ ఇదే అండి నార్వేజియన్ క్రోల్లో ఇస్తారు అన్నట్టు ఓకే సో ఆ కరెన్సీలో ఇస్తారు సో ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా కనుక ఇండియన్ కనుక ఆ నోబుల్ అవార్డుని పొంది ఉంటే ఈ కెన్ కన్వర్ట్ ఇట్ దట్ నోవేజియన్ నోవేజియన్ క్రోన్ ఇంటూ ఇండియన్ రూపీ నెక్స్ట్ డెన్మార్క్ చూసుకున్నట్లయితే కోపెన్ హెగన్ అండ్ డానిష్ క్రోన్ సో ఈ కోపెన్ హెగన్లో ఎక్కువగా ఎన్విరాన్మెంట్కి సంబంధించినటువంటి పర్యావరణానికి సంబంధించి సమిట్స్ ఎక్కువగా జరిగినాయి ఈ కూపెన్ హ్యాగన్లో ఓకే సో అట్లా ఇది ఇంపార్టెంట్ సో డెన్మార్క్ దేశం నెక్స్ట్ జర్మనీ బెర్లిన్ క్యాపిటల్ బెర్లిన్ కరెన్సీ యూరో సో జర్మనీకైనా గ్రీస్కైనా స్పెయిన్కైనా ఫిన్లాండ్కైనా కరెన్సీ యూరోస్ అండి జర్మనీ కరెన్సీ యూరో గ్రీస్ కరెన్సీ కూడా యూరోనే సో గ్రీస్ యొక్క నగరం క్యాపిటల్ వచ్చి అథెన్స్ అథెన్స్గా పిలుస్తూ ఉంటాం నెక్స్ట్ యూరోప్లోని ఇంకా ఆస్ట్రియా క్యాపిటల్ వియన్నా సో ఇదే వియన్నాలో చాలా హెడ్ క్వార్టర్స్ ఎక్కువగా ఉన్నాయండి ఓకేనా సో వియన్నాలో ఎక్కువగా హెడ్ క్వార్టర్స్ ఎక్కువగా ఉన్నాయి లైక్ అటామిక్ ఎనర్జీకి సంబంధించినటువంటి అటామిక్ ఎనర్జీకి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా అక్కడ మనకి వియన్నాలోనే ఎక్కువ క్యాపిటల్స్ ఎక్కువగా ఉన్నాయి కరెన్సీ యూరో బెల్జియంకి బ్రోసల్ యూరో బెలారస్కి మిన్స్క్ బెలోరషియన్ రబెల్ అండి బెలారస్కి క్యాపిటల్ కరెన్సీ బెలోరషియన్ రబెల్ నెక్స్ట్ క్రోషియా చాలా చిన్న కంట్రీ సో ప్రపంచంలోనే అతి చిన్న కంట్రీగా మనం చెప్పుకుంటున్నాం క్రోషియా ఇటీవల వార్తల్లో కూడా నిలిచింది కారణం ఏంటి అంటే వీరి యొక్క ఎకానమీ అనేటువంటిది డ్రాస్టికల్గా డెవలప్ అవుతూ ఉంది సో వీరి యొక్క ఎకానమీ క్రోషియా దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ చాలా వేగంగా బలోపేతం అవుతూ ఉంది సో అట్లా ఈ క్రోషియా దేశం ఇటీవల న్యూస్లో కూడా ఉంది సో క్యాపిటల్ వచ్చి జగ్రెబ్ అండ్ కరెన్సీ క్రోషియన్ కునా పేరులోనే ఉంది క్రోషియన్ కునా నెక్స్ట్ చెక్ రిపబ్లిక్ క్యాపిటల్ వచ్చి ప్రాగు కరెన్సీ ఏమో కరోనా కరెన్సీ వచ్చేసి కరోనా ఫ్రాన్స్ దేశం ప్యారిస్ మనందరికీ జనరల్గా తెలుసు కదా ప్యారిస్ అగ్రిమెంట్ అని లేకపోతే ఐఫిల్ టవర్ అని ఇవన్నీ ఉన్నాయి కదా ప్యారిస్లోనే సో ప్యారిస్ कैपिटल कंट्री फ्रांस करे यूरो सो यूरो. नैक्स्ट हंगेरी बोडापेस्ट कैपिटल अंड करे वी हंगेरियन फोरइंट हंगेरियन फोर इस करे फॉर् हंगेरी कंट्री नैक्स्ट इंकोक कंट्री आयरलैंड, कैपिटल डब्ली करे यूरो इटली की रोम एंड यूरोसे की कैपिटल आमस्ट्रम आमस्ट्रम యూరో పోర్చుగల్కి లిస్బాన్ యూరో రష్యాకి మాస్కో రబెల్ సో ఇక్కడ మీకు నేను ఆల్రెడీ ఏషియాలో డిస్కస్ చేసేటప్పుడు అక్కడ రష్యా డిస్కస్ చేశాను మళ్ళీ యూరోప్లో కూడా రష్యా డిస్కస్ చేస్తూ ఉన్నా కారణం ఏంటి అంటే యూరోప్ ఈజ్ ఎ కాంటినెంట్ అండ్ ఆల్సో ఇట్ ఈస్ ఎ కంట్రీ విచ్ హాస్ ఉచ్ హ్యాస్ ఎక్స్పాండెడ్ ఇన్ ఇన్ బిట్వీన్ టూ కాంటినెంట్స్ లైక్ ఏషియా అండ్ యూరోప్

స్విస్ ఫ్రాంక్ అండి స్విట్జర్లాండ్ దేశం బెర్నీ క్యాపిటల్ అండ్ స్విస్ ఫ్రాంక్ ఇస్ ద కరెన్సీ నెక్స్ట్ ఇంకొక దేశం యూరోప్లోనే చూసుకుంటే ఉక్రెయిన్ క్యాపిటల్ ఏమో క్యూ అండ్ కరెన్సీ హర్న్వేవ్ నెక్స్ట్ బల్జీరియా సోఫియా క్యాపిటల్ అండ్ లెవ్ కరెన్సీ దాని తర్వాత చూసుకున్నట్లయితే లీ చెర్సన్షేన్ క్యాపిటల్ ఏమో వాడుస్ అండ్ కరెన్సీ ఏమో స్విస్ ఫ్రాంక్స్ స్విస్ ఫ్రాంక్స్ ఈ కంట్రీలో కరెన్సీగా ఉంది నెక్స్ట్ పోలాండ్ సో పోలాండ్ మనకి గుర్తుపెట్టుకోవచ్చు వరల్డ్ వార్లో కూడా పోలాండ్ వార్సా యాక్ట్ ఇవన్నీ న్యూస్లో ఉన్నాయి మనకి వార్సా యాక్ట్ వార్సా క్యాపిటల్ ఆ కంట్రీ పోలాండ్ కరెన్సీ ఏమో జిలాటి నెక్స్ట్ ఇంకొక దేశం రొమానియా అనేటువంటి దేశం క్యాపిటల్ ఏమో బు బుచరెస్ట్ అండ్ రొమానియన్ రూపీ అండి సో ఇండియన్ లాగా రొమానియా యొక్క కరెన్సీ రొమానియన్ రూపీ సిమిలర్ టు ఇండియన్ రూపీ లాగా రొమేనియన్ రూపీ బట్ వాల్యూ అయితే డిఫరెంట్ నెక్స్ట్ సెర్బియా దేశం బెల్గ్రైన్ ఇస్ ద క్యాపిటల్ అండ్ కరెన్సీ వచ్చి సెర్బియన్ దినార్ కరెన్సీ వచ్చి సెర్బియన్ దినార్ నెక్స్ట్ అంశం నార్త్ అమెరికా చూసుకున్నట్లయితే నార్త్ అమెరికాలో అనేది కూడా దేశాలు సో కెనడా కెనడా చూసుకుంటే కెనడా క్యాపిటల్ ఒటావా అండ్ కరెన్సీ కెనడియన్ డాలర్ యుఎస్ఏకి క్యాపిటల్ వాషింగ్టన్ డీసీ యుఎస్ డాలర్స్ కరెన్సీ మెక్సికోకి మెక్సికో సిటీ మెక్సికోన్ పీసో సో ఇక్కడ మనకి ఫిలప్పైన్స్ గురించి మనం మాట్లాడుకుందాం పిలపైన్స్ దేశంలో ఫిలప్పన్స్ దేశం యొక్క క్యాపిటల్ మనీలా కరెన్సీ పీసో సో ఫిలప్పైన్స్కి ఫిలప్పైన్స్ పీసో మెక్సికోకి మెక్సికన్ పీసో కరెన్సీ సో రెండింటి మధ్య డిఫరెన్స్ ఇక్కడ నెక్స్ట్ గుటమేలా 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 సిటీ క్యాపిటల్ కరెన్సీ గుటమాలన్ క్వాట్జల్ క్వాడ్జల్ ఇస్ ద కరెన్సీ ఫర్ ఆ కంట్రీ నెక్స్ట్ నికార్గ్వా క్యాపిటల్ ఏమో మనగ్వా అండ్ కరెన్సీ వచ్చేసి నికార్గ్వాన్ కరడోబా ఈజ్ ద కరెన్సీ నెక్స్ట్ పనామా సి కామన్గా ఉంటుంది పనామా క్యాపిటల్ పనామా సిటీ అండ్ కరెన్సీ వచ్చి యుఎస్ డాలర్స్ అండి అంటే రెండు కరెన్సీలు ఉంటాయి ఆ దేశంలో ఒకటి బాల్బావా అనేటువంటి కరెన్సీ అదేవిధంగా అమెరికాకు చెందినటువంటి యూఎస్ డాలర్స్ని కూడా వారు అఫీషియల్గా యాక్సెప్ట్ చేస్తూ ఉన్నారు నెక్స్ట్ వచ్చి క్యూబా హవానా సిటీ ఇస్ ద క్యాపిటల్ అండ్ కరెన్సీ వచ్చి క్యూబన్ పీసు నెక్స్ట్ బహమస్ నసావు క్యాపిటల్ అండ్ బహ్మానియన్ డాలర్స్ ఉంది నెక్స్ట్ వచ్చి జమైకా దీనిలో కింగ్స్టన్ సో జమైకా యొక్క క్యాపిటల్ కింగ్స్టన్ అండ్ జమైకా యొక్క కరెన్సీ జమైకియన్ డాలర్స్ నెక్స్ట్ వచ్చేసి బర్బాడోస్ క్యాపిటల్ వచ్చేసి బ్రిడ్జ్ టౌన్ అండ్ కరెన్సీ వచ్చి బర్బాడోస్ డాలర్ అండి ఓకే సో ఇవి నార్త్ అమెరికా కాంటినెంట్లో ఉన్నటువంటి దేశాలు ఇక దాని తర్వాత చూసుకున్నట్లయితే సౌత్ అమెరికా చూసుకుంటే సౌత్ అమెరికాలో ఉన్నటువంటి దేశాలు అర్జెంటీనా క్యాపిటల్ ఏమో యూనసేరీస్ పీసో కరెన్సీ పెరుగుకేమో లీమా క్యాపిటల్ ఏమో పెరువియన్ సోల్ చిలీ చిలీలో క్యాపిటల్ ఏమో సంటాగియో అండ్ చిలీ అండ్ పీసో బ్రెజిల్కి బ్రెజీలియా సో బ్రెజిల్కి బ్రెజీలియా నెక్స్ట్ వచ్చి బ్రెజిలియన్ రియల్ ఉర్గేవోకి మోంటివిడియో అండ్ ఉర్గేవియన్ పీసో పర్గేవోకి ఆసన్సియన్ అండ్ పర్గేవియన్ గ్వారని ఇస్ ద కరెన్సీ ఫర్ ది కంట్రీ సౌత్ అమెరికా ఇంకా లాస్ట్ సౌత్ అమెరికాలోనే ఉన్నటువంటి కంట్రీస్ చూస్తే బొలీవియా ఇక్కడ కూడా క్యాపిటల్స్ ఉన్నాయి ఇక్కడ ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేటివ్ క్యాపిటల్గా క్యాపిటల్గా లాపాస్ కాన్స్టిట్యూషనల్ అండ్ జ్యుడిషియల్ క్యాపిటల్గా సుక్రీ ఉంది కరెన్సీ ఏమో బొలీవియానో కరెన్సీ నెక్స్ట్ కొలంబియాకి బొగోటా కరెన్సీ కొలంబియన్ పీసో ఈక్వెడర్కి క్వీటో అండ్ యుఎస్ డాలర్స్ గయానాకి జార్జ్ టౌన్ గయానాకి క్యాపిటల్ జార్జ్ టౌన్ అండ్ గయానిస్ డాలర్ ఇస్ ద కరెన్సీ సిరినామా ఇంకొక దేశం దీనికి పరమరిబో ఇస్ ద క్యాపిటల్ అండ్ సురినామీస్ డాలర్ ఇస్ ద కరెన్సీ వెనుజులాకి కరాకస్ వెనుజులాకి వెనుజులాకి కరాకస్ అండ్ వెనుజులియన్ బోలివర్ అండి వెనుజులియన్ బోలివర్ నెక్స్ట్ ట్రినిడాడ్ అండ్ టొబాకోకి క్యాపిటల్ చూసుకుంటే పోర్ట్ ఆఫ్ స్పెయిన్ కరెన్సీ చూసుకున్నట్లయితే ట్రినిడాడ్ అండ్ టొబాకో డాలర్ అయితే కరెన్సీగా ఉంది సో ఇవి కంట్రీస్ క్యాపిటల్స్ అదేవిధంగా ఆ దేశంలో ఉన్నటువంటి కరెన్సీలు సో నెక్స్ట్ వీడియోలో సరికొత్త అంశంతో మీ ముందుకు రావడం జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్